ग्राम राज्यम लेनी रामराज्यम असंपूर्णमन्न महात्मा गांधी माटल स्फूर्तितो ग्रामीण प्रांताल प्रजलकु साधिकारत स्वावलंबनतो पाटु पल्लेल्लो सुपरिपालन जरगालनेदी तन आकांक्ष अनि उपराष्ट्रपति एम वेंकय्य नायडु अन्नारु। तम चिन्नतनंलो पल्लेलकु पट्टणालकु अंत अंतरं उंडेदी कादनि क्रमंगा परिस्थितुल्लो मार्पु वच्चि ग्रामालनु पट्टणालकु आहारान्नि अंदिंचे कर्मगारालुगाने चूस्तुन्नारनि आवेदन व्यक्तं चेशारु। माजी एंपी एलमंचली शिवाजी रचించిన పల్లెకు పట్టాభిషేకం పుస్తకాన్ని హైదరాబాద్ లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు। ఈ సందర్భంగానే మాట్లాడుతూ గ్రామీణం వ్యాపారం రెండు పరస్పర ఆధారితమైన అంశాలని ఒకదాని నుంచి మరొకదాన్ని వేరు చేసి చూడలేమని అన్నారు। గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వ్యాపార రంగానదే సింహభాగమని లోకమంతా తిండి తినేందుకు అన్నదాత ఆరుగాలం శ్రమిస్తాడని అన్నారు। రైతులు పండించే ఉత్పత్తులకు మంచి ధరను అందించడంతో పాటు సకాలంలో సరసమైన విధంగా రుణాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు। పంటల రవాణాపై ఆంక్షలు తొలగించి గిట్టుబాటు ధరలు కల్పించడంతో పాటు నిల్వ సామర్థ్యం శీతల గిడ్డంగుల నిర్మాణం ఫుడ్ ప్రాసెసింగ్ తదితర అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు। వ్యాపార పరిశోధనల ఫలితాలు నేరుగా పొలాలకు చేరాలన్న ఆయన వాతావరణ మార్పులతో పాటు ఇతర ముఖ్యమైన సమస్యల పరిష్కారం కోసం శాస్త్రవేత్తలు పరిశోధనలు చేయాలని అప్పుడే రైతులకు అసలైన లాభం ఉంటుందని పుస్తక రచయిత ఎలమంచిలి శివాజీ అభిప్రాయపడ్డారు। కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు పత్రికలు పార్లమెంట్ అలాగే ప్రజాభిప్రాయాన్ని మరిచే వారందరూ అందరూ కూడా ఆ ప్లానింగ్ కమిషన్ అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన నీతి ఆయోగ్ అని అన్నిటి కూడా తమ ప్రాధాన్య క్రమంలో ముందుగా పల్లెలు వ్యాపారాన్ని ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది। ఈ విషయాన్ని మనకి గుర్తు చేస్తూ తన వ్యాసాల ద్వారా చక్కగా మంచి ఆలోచనలు తీసుకొచ్చిన శివాజీ గారి పుస్తకాన్ని ఇవాళ ఆవిష్కరించడం నాకు మనసులో ఎంతో ఆనందంగా ఉంది। ఈ గ్రామీణ భారతదేశం అనేక సవాళ్లు ఎదుర్కొంటుంది। ఈ పట్టణాలకు పల్లెలకు మధ్య అంతరం పెరిగిపోయింది। ఆ పెరిగిన అంతరాన్ని తగ్గించాలి। నేను అటు గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఇటు పట్టణాభివృద్ధి మంత్రిగా రెండుట్లో పనిచేసా రెండుట్లో యొక్క లోతు పాత్ర తెలుసుకున్నాను। మా రూపేణ మా పల్లెటూళ్ళ జమకూడిపోయిన మా రైతాంగం మా చాలా నష్టం జరిగింది। అదేంటంటే ఈ గ్రామీణ సడక్ ఈ గ్రామాలను తీసుకొచ్చి రోడ్డు లేకపోతే నాయుడు గారు చెప్పినట్టుగా డాక్టర్ ఎలక్టర్ ఎలక్టర్ లేదా కలెక్టర్ డైరెక్టర్ ఎవడెవడు రోడ్డు ఉంటే కదా ఊరు బాగుపడేది స్టాండ్ తీసుకుని నేషనల్ హైవే అలాంటి మాదిరిగా అన్ని గ్రామాలను కూడా అనుసంధానం చేసిన ఖ్యాతి మా నాయుడు గారు